పంట పండించడం వకెత్తైతే దాని సరుకును అమ్ముకోవటం వకెత్తైంది. సరుకును అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పైరు సాగు నుంచి పంటను అమ్ముకునే వరకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమ్మిన సరుకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తాయి, ఎంత కోత అవుతాయో అర్థం కాని పరిస్థితి. జిల్లాలో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి 5 నుంచి 10 కేజీల వరకు కోత విధిస్తూ ఉండటంతో ఆందోళన చెందుతున్న రైతులు అధికారుల సపోర్ట్తోనే మిల్లర్లు చేతివాటం చూపిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. రబీలో పండించిన వడ్ల కొనుగోలుకు ఖమ్మం జిల్లాలో 445 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏఎంసీ, ఐకేపీ, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో రైతుల నుండి నేరుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. కస్టమ్స్ వెల్లింగ్ రైస్, సిఎంఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి పౌర సరఫరాల అధికారి జిల్లాలోని 8 పారాబాయిల్డ్ రైస్ మిల్లులు, 36 రా రైస్ మిల్లులకి ధాన్యం కేటాయించారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ అర్బన్, భువనగిరి, యాదాద్రి జిల్లాల్లోని పలు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించారు. రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతి సమయంలో క్వింటాలకు 5 నుంచి 10 కేజీల వరకు అనేక సాకులు చూపి ధాన్యంలో కోత పెట్టారు. 90 క్వింటాల లెక్క ఒక టిక్కీకి వచ్చేసి 10 కేజీలు కటింగ్ అని చెప్పారు. అంత కటింగ్ ఉండదని చెప్పేసి మేము మాట్లాడితే మా ధాన్యం అంతా తూర్పాలు బట్టి మరి పోసింది, మాకు ఎందుకు కటింగ్ అయింది, మా దాని తేమ శాతం కూడా 13% ఉందని చెప్పేసి మాట్లాడాం. అయినా కానీ అక్కడ చైర్మన్ అయిన రోషయ్య గారితో, గుమ్మా రోషయ్య గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన కూడా వేరే అధికారుల మీద చెప్పడం, ఈయన వేరే అధికారుల మీద చెప్పడం, కొంచెం పై అధికారులతో మాట్లాడాను. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఇక్కడ సివిల్ సప్లై దగ్గరికి వచ్చి న్యాయం జరిగిద్దామని చెప్పేసి రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనాల్సిన సర్కార్ లెవీ పేరుతో మిల్లర్లకు అప్పగించింది. ఇదే అదనుగా మిల్లర్లు రైతులు అమ్మిన ధాన్యానికి అడ్డగోలుగా తరుగు తీస్తున్నారు. ఇంకేముంది, కష్టపడి పండించిన రైతుకు నష్టం మిగిలితే మిల్లర్లు మాత్రం ఏ కష్టం పడకుండా లాభాలు కళ్ళ చూస్తున్నారు. తరుగు పేరుతో జరుగుతున్న తమ కష్టం దోపిడీ అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మిల్లర్లు ఏ గ్రేడ్కి 5-6 కేజీల తారం పేరుతోటి, బి గ్రేడ్కి 10-15 కేజీల తారంతో, సి గ్రేడ్కి 20 కేజీల వరకు కూడా తారం తీస్తూ రైతుల్ని నిలువుగా ముంచుతున్నటువంటి పరిస్థితుంది. ప్రభుత్వం ఒక పక్కన, అధికారులు మేము కేటాయించాం, మిల్లర్లు 1 కేజీ తరుగు తీసినా కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. పోలీస్ అధికారులను కూడా మేము నియమించామని చెప్పారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇట్లాంటిది తరుగు పేరుతోటి రైతులు మోసం చేయొద్దని చెప్పేసి అని మంత్రుల దగ్గర నుంచి పోలీసుల దాకా కూడా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఒక్కో రైతు సుమారుగా 25 నుంచి 100 క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నారు. రైస్ మిల్లర్ల చేతివాటంతో ఒక్కో రైతుకు సుమారు 100 క్వింటాలకు 1 క్వింటా చొప్పున తరుగు తీయడంతో రైతులు నష్టపోయారు. ఈ విషయంపై రైతులు పౌర సరఫరాల అధికారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటే ధాన్యంలో తేడాలున్నాయని చెబుతూ ముఖం చాటేశారు. జిల్లాలో రైస్ మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నప్పటికీ దీనిపై ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. రైస్ మిల్లులను నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ పౌర సరఫరాల అధికారులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తరుగుపై రైతులు మిల్లర్లను ప్రశ్నిస్తే అసలు దిగుమతి చేసుకోమని బెదిరిస్తున్నారు. దీంతో రోజుల తరబడి మిల్లుల దగ్గర రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లర్ల దగ్గరగా ఒళ్ళు తోలపోయిన తర్వాత అనేక రకాలుగా A1కి, B1కి, C1కి గ్రేడింగ్ ద్వారా క్వింటాలకి 20 కేజీల నుంచి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు కటింగ్ చేస్తూ ఉన్నారు. ఇదేంటని అధికారులు ఎక్కకపోతే అధికారులు మిల్లర్లు ముఖం చాటేసి ఏం సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ఇలా ఒకరికొకరు అధికారులందరూ కూడా మిలాఖత్ అయ్యి రైతుల దగ్గర కొన్ని కోట్ల సొమ్ము కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇదే ఒక్కనే కాదు, రైతుని వైరామణులకి అందరు రైతులు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దయచేసి రైతులకి మోసం చేయడం కంటే కూడా రైతుల్ని బాగుపరచాలనుకుంటున్నారు. లేక తెలంగాణ ప్రభుత్వం రైతులే రాదంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే రైతులపై రాబందులాగా విరుచుకుపడుతూ సొమ్ము చేసుకున్న అధికారులని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రైతు బిడ్డగా కోరుకుంటున్నాను. రైతులు లారీ యజమానులకు వెయిటింగ్ ఛార్జీలను చెల్లించాలని కొన్ని మిల్లుల్లో డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. కొందరు అధికారులు రైస్ మిల్లర్ల చేతివాటంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 48,041 మంది రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం సేకరించింది. రైతుల ఖాతాల్లో 652 కోట్లు జమ చేశారు. ఇంకా 5,896 మంది రైతులకు గాను మరో 30 కోట్ల డబ్బును జమ చేయాల్సి ఉంది.